హాయ్ ఎవ్రీవన్. సో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైంది కదా, స్వీట్ రెసిపీ అండి. పిక్చర్లో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అంతకంటే మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఎక్కువ నెయ్యి అవసరం లేదు, డీప్ ఫ్రై అవసరం లేకుండా స్వీట్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ ఇది స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత, ఇది నేను యూట్యూబ్లోనే చూసి చేశానండి, ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా ఉంది, మీ అందుకే మీతో షేర్ చేసుకుందాం, మీరు ట్రై చేస్తారని చూపిస్తున్నాను. సో 2 కప్పుల బొంగులు అంటాం, మురుమురాలు అంటాం కదా, సో 2 రకాలుగా అంటారు, కొందరు బొంగులు అంటారు, కొందరు మురుమురాలు అంటారు. 2 కప్పులు తీసుకున్నాను. ఇది పాన్ హీట్ అయిన తర్వాత వేస్తాం కాబట్టి మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి. ఇది సిమ్లో ఎందుకు అంటే క్రిస్పీగా రావడానికి, మురుమురాలు వచ్చేసి క్రిస్పీ అవ్వడానికి కాబట్టి సిమ్లోనే పెట్టాలి. తర్వాత గుప్పెడు జీడిపప్పు కాజు తీసుకోవాలి. దీనికి ఆ కాజు వల్ల సేమ్ మనం కాజు బర్ఫీ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో కాజు అండ్ మురుమురాలు 2 సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఈ స్వీట్ యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటుంటే వచ్చింది. సరే పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా అని క్వాంటిటీ కొంచెం క్వాంటిటీతోనే చేశాను. నచ్చింది, నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేయాలి. బట్ ఇది ఇమీడియట్గా 10 మినిట్స్లో అయ్యే రెసిపీ అండ్ స్వీట్ అనమాట, ఇమీడియట్గా చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. సో ఇంక ఇవి ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాక ఇలా చుంచితే క్రిస్పీ అవ్వాలి. అయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా. పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం ఈ షుగర్ వచ్చేసి ఏదైతే 2 కప్పులు తీసుకున్నాను కదా మురుమురాలు, 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. 1/2 కప్ అయితే షుగర్ మంచిగా అవుతుంది. సో 4 యాలకులు వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి, పౌడరు ఫైన్గా ఉండాలి. తర్వాత దీన్ని ఏం చేయాలి అని అంటే మనము జల్లించుకోవాలన్నమాట కంపల్సరీ. ఎందుకు జల్లించుకోవాలి అంటే అందులో షుగర్ కొంచెం ఏదైతే మెత్తగా అవ్వని షుగర్ ఉంటుంది కదా, సో అది మొత్తం తీసేయాలి మనము. ఎందుకంటే ఇది స్వీట్ చాలా స్మూత్గా ఉంటుంది, చెప్పాను కదా మన స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్ అయితే రావడానికి ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్క పెట్టేసుకోవాలి. సో ఇలా జల్లించుకున్నాక మనం ఏదైతే వేయించి పెట్టుకున్న మురుమురాలు ఉంటాయి కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా జల్లించుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ ఏదైతే జల్లించుకున్నానో అందులో 1/2 కప్పు కంటే సగము మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పుల మురుమురాలకి 1/2 కప్పు షుగరు, ఇంకా 1/2 కప్పు కంటే తక్కువ మిల్క్. మిల్క్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే చాలా లూజ్ అవుతుంది పిండి. 1/2 కప్పు కంటే తక్కువ తీసుకొని అందులో 1/2 వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తక్కువైంది అనిపిస్తేనే అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని పాలు వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకొని మనము దాన్ని మెత్తగా మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనము బొంగులు జీడిపప్పు వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, అది కూడా జల్లించుకొని ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. మీరు ప్రిపరేషన్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.
సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి చేతికి అంటుకొని మళ్ళీ దాన్ని మొత్తం పిండి ముద్దలాగా మనము కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ లూజ్ అనిపిస్తుంటుంది, కానీ మనం ఎప్పుడైతే నెయ్యి అద్దుకొని మళ్ళీ మిక్స్ చేస్తుంటామో అదే గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో మరీ లూజ్గా అనిపించింది మీకు అంటే ఇంకా కొన్ని మురుమురాలు వేయించుకొని పొడి చేసుకొని కలుపుకోవచ్చు. సో కానీ కొద్దిసేపు అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా మనం మిక్స్ చేసుకున్న దాన్ని కొద్దిసేపు మీరు ఇంకా కొంచెం నెయ్యి రాసేసి మూత పెట్టి ఉంచినా సరే, లేదు అంటే అప్పటికప్పుడు మీరు ఒకటి ఏదైనా బౌల్ తీసుకొని నెయ్యి రాసుకొని దానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఏదైనా ఒకటి బౌల్ కానీ ట్రే కానీ కేక్ ప్యాన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా తీసుకొని మీరు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, ఇంకా ఇది యాక్చువల్గా అయితే నెయ్యి అప్లై చేయకపోయినా వచ్చేస్తుంది, బట్ మనకు కొంచెం స్వీట్ టేస్ట్ రావాలి కాబట్టి మనం నెయ్యి చాలా అసలు ఎక్కడ వాడలేదు కాబట్టి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసేటట్టు ఉంటే, ఇప్పుడు నేను ఏదైతే బౌల్ వేసుకున్నా దానికి ఫుల్ అవుతుంది, అప్పుడు కొంచెం థిన్గా వస్తుంది, లావుగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా మూత పెట్టేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మీరు పీసెస్ లాగా ఇలా కట్ చేయండి, అప్పుడు మీకు మంచిగా వస్తుంది పీసెస్ కూడా. కటింగ్ అప్పుడే కట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మెత్తగా ఉంటుంది అప్పుడు కాబట్టి పీసెస్ సరిగా రాదు. ఒక 1 అవర్ 1½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఇలా పీసెస్ లాగా కట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే, కాజు ఫ్లేవర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కుల్ఫీ టేస్ట్ ఉంటుంది మనకి. ఇక్కడ మనం మిల్క్ పౌడర్ యూజ్ చేయలేదు, ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ కాజు యూజ్ చేసాం, ఇలాచీ యూజ్ చేసాం కాబట్టి చూడండి ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి ఇంత మందమే వచ్చింది. మీరు చాలా క్వాంటిటీ చేస్తే ఆ బౌల్ మందం వస్తుంది, అప్పుడు మీకు థిక్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో చాలా బాగుంది, టేస్ట్ అయితే నచ్చింది. మీరు ఫస్ట్ టైం చేస్తే ఒకసారి చూడండి, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేను చూసి నచ్చింది కాబట్టి ట్రై చేసా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా మీరు చేసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు షుగర్ 1-3 స్పూన్స్ తక్కువ వేసుకోండి సరిపోతుంది. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం లైక్ చేయడం వల్ల ఈ వీడియో ప్రమోట్ అవుతుంది, నాకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. సో ఇవి బయట పెట్టుకున్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి మీకు నిల్వ అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.